హాయ్ ఎవరిబన్, నమస్తే. నేను మల్లేశ్వరి, ఎస్ఎంజే కుక్రీ బ్లాగ్స్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఆకుకూరలతోటి ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందాం. ఆకుకూరలు అనగానే పిల్లలు ఇంట్రెస్ట్ చూపించరు. ఎన్నో రకాల పోషకాలు ఉన్న ఈ ఆకుకూరలు వాళ్ళతో మనం తినిపించాలంటే వాళ్ళకి ఇష్టమైన ఎగ్స్తో మిక్స్ చేసి ప్రిపేర్ చేద్దాం. ఆకుకూరల్లో బీటా కెరోటిన్ ఉండడం వలన కంటి చూపును బాగా మెరుగుపరుస్తుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఫైబర్ కూడా అధికంగా ఉండడంతో ఎవరైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకతో ఇబ్బంది పడేవారు ఆకుకూరలు తీసుకోవడం వలన ఆ ప్రాబ్లం నుండి సాల్వ్ అవుతారు. ఆకుకూరలు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కూడా 100% తీసుకోవచ్చు. ఈరోజు మనం ఆమ్లెట్ ప్రిపరేషన్లో తోటకూరతో పాటు మెంతికూర కూడా తీసుకుంటున్నాము. మెంతికూర స్టమక్ అప్సెట్స్ లేకుండా చేస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేలాగా చేస్తుంది, స్కిన్ గ్లోయింగ్గా ఉండేలా చేస్తుంది. డయాబెటిక్తో బాధపడేవారు మెంతికూరని ఆహారంలో బాగా చేసుకోవడం వలన గ్లూకోజ్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది. ఈ సీజన్లో మెంతికూర వస్తుంది కాబట్టి మనందరం కూడా మన ఆహారంలో భాగంగా చేసుకుందాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఆకుకూరలతో ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వచ్చేయండి. 1 or 2 spoons ఆయిల్, 1 onion, పసుపు, సాల్ట్, 1/2 spoon అల్లం వెల్లుల్లి, మీకు ఇక్కడ లేకపోతే స్కిప్ చేయొచ్చు. చిన్నగా చాప్ చేసిన ఆకుకూర యాడ్ చేసుకుందాము. ఆకుకూరలో పచ్చివాసన పోయి ఒక 2 minutes అంటే ఇవన్నీ కూడా పట్టేలాగా. కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను 1 tablespoon వేస్తున్నాను. 1/2 spoon గరం మసాలా, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా మగ్గితే సరిపోతుంది మనకి, ఆమ్లెట్తో పాటు కుక్ అయిపోతుంది కదా. ఈ ఎగ్ షెల్ కూడా మనం గులాబీ మొక్కలకి వేసుకోవచ్చు. కొంచెం మట్టిలో డ్రై చేసేసి స్మాష్ చేసి మొక్కలకి యాడ్ చేసుకోవచ్చు. పూలు బాగా పోస్తాయి. ఎగ్స్ బీట్ చేసుకుని ఆకుకూరలు మగ్గించిన మిక్చర్ కూడా యాడ్ చేసి ఒకసారి బీట్ చేసి ఆకుకూరలు తినిపించాలి పిల్లలతో అన్న కాన్సెప్టే తప్ప వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఇలాగే ప్రిపేర్ చేయాలంటే అయితే ఏం లేదు, చీజ్ కూడా గ్రేట్ చేసి యాడ్ చేయొచ్చు. 1 spoon బటర్ యాడ్ చేస్తున్నాను, మీకు కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా బటర్ హీట్ అయిన తర్వాత ఎగ్ మిక్చర్ ఒకసారి కలిపి యాడ్ చేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుందాము. మనం ఎగ్ బీట్ చేసి ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఫ్లఫీగా బాగుంటుంది. ఆకుకూరలు కూడా మగ్గే ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదు. టోటల్గా మనకి 4 minutes ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. నేను చీజ్ గ్రాన్యూల్స్ యాడ్ చేసుకుంటున్నాను. చీజ్ వేసుకున్న తర్వాత ఒక 30 seconds ఉంచితే సరిపోతుంది. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన ఆకుకూరల బెనిఫిట్స్ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వీడియో చూసాక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.